నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ వినుకొండ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పట్టణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు తెలియజేశారు స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వినుకొండ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పట్టణ సిఐ చిన్న మల్లయ్య మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు గవర్నమెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కోవిడ్ 19 కేసులు వినుకొండ పట్టణంలో 23 ఉన్నాయని పట్టణంలో 18 కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కంటోన్మెంట్ జోన్లో ఎవరూ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు మినిమం అవసరమైతేనే తప్ప రావద్దండి అది కూడా నలుగురు ఉన్న దగ్గరికి అసలు ఉంచవద్దు దయచేసి అవసరం ఉంటే అక్కడ ముందలే చెప్పండి మీకు కావాల్సిన వస్తువుని హోమ్ డెలివరీకి కూడా తాజా బజారు ఒకటి రిలయన్స్ వాళ్ళు ఇంకా మిగతా షాప్స్ వాళ్ళు కూడా హోమ్ డెలివరీ డైరెక్ట్ ఇస్తానంటున్నారు 10 రూపాయలు అయితే అయింది డైరెక్ట్గా హోమ్ డెలివరీకే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడండి ఒకటి రెండోది ఈ కంటైన్మెంట్ జోన్స్లో పరిధిలో 60 ఏళ్ళు భయపడిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెంగా ఏమైనా సింటమ్స్ అంటే తలనొప్పి జలుబు జ్వరము ఈ సింటమ్స్ బేసిక్గా కొంచెం అనీజీగా ఉన్నారు అంటే మాత్రం ఇమీడియట్గా మీ వాలంటీరు ఏఎన్ఎంకి తెలియపరచండి గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆ కోవిడ్-19 టెస్టులు కూడా మొత్తం ఫెసిలిటీ అందుబాటులో ఇబ్బంది పడని అవసరం లేదు కానీ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఇబ్బంది పడే ప్రమాదం కొంచెం ఉంది దయచేసి అన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది పక్కన వదంతులను నమ్మవద్దు దయచేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలియపరుస్తాము మీరు మాత్రం బయటికి రాకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది ప్లాన్ చేసుకోండి మీరు ఇంట్లోనే ఉండి కరోనా విజ్ఞప్తి మీకు ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు అయితే మనకు కోవిడ్ కేసులు పెరగడం మొదలైంది దాదాపు 22 అయినవి ఇందులో 3 చనిపోయారు అలాగే ఇంకా ఒక రావడానికి సిద్ధంగా ఉన్నవి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా 6-9 తర్వాత ఎటువంటి షాపులు కానీ ఏవి కూడా ఉండవు ఫ్రూట్స్ పండ్లు కానీ కూరగాయలు కానీ అంటే రైతు మొత్తం ఏవి కూడా అన్నీ టోటల్గా స్టాప్ మళ్ళీ కర్ఫ్యూ లాగానే స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా యువకులు కానీ బయటకు రావద్దు వస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము బండ్లు సీజ్ చేస్తాము మళ్ళీ కేసులు కూడా నమోదు చేస్తాం అలాగే ఆటోలు కూడా బయట నుంచి ఎవరు కూడా రావద్దు వేరే మండలాల నుంచి బొల్లాపల్లి అలాగే సేవాల్యాపురం ఈపూరు న్యూజెన్ల రూరల్ మండలం నుండి వినుకొండ నుండి కూడా ఎవరైనా అత్యవసరమైన పని ఉంటే మాత్రమే రండి లేకపోతే రావద్దు అలాగే ఆటోలలో 20 మందిని 30 మందిని ఎక్కించుకొని కూలి పనులకు వెళ్ళొద్దు 4-5 గురిని తీసుకెళ్లి పొలం దగ్గర దింపి 4 సార్లు అయినా తిరగండి కానీ ఒక్కసారి మాత్రం ఎక్కువగా ఉండేటువంటి ఆటోలన్నీ సీజ్ చేయడం జరుగుతుంది వదిలిపెట్టము దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి ఈ కోవిడ్ బారిన పడితే లైఫ్ వ్యర్థమవుతుంది ఇది పెరగకుండా ఉండాలంటే ఈ 14 రోజులు కంటైన్మెంట్ కంపల్సరీ జరుగుతుంది కాబట్టి మీరందరూ సహకరించండి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు మున్సిపల్ డిపార్ట్మెంట్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సహకరించండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్లీ అందరితో కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా కానీ దగ్గు జలుబు ఈ సింటమ్స్ ఉండి జ్వరం వచ్చి వాళ్ళందరూ కూడా వీళ్ళున్నంత వరకు హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోండి మీరు రావాల్సిందే మీ దగ్గరికి ప్రతి వాళ్ళు రావాలంటే అవ్వదు మనకు గవర్నమెంట్ జనరల్ మన ఉంది హాస్పిటల్ ఉంది స్థూపం సెంటర్లోనే మీ అందరికీ తెలుసు అక్కడ కోవిడ్ సెంటర్ ఉంది కోవిడ్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు ట్రీట్మెంట్ తీస్తారు ఇళ్ళ వేళలో మీకు ఉంటుంది అది ఏ టైం వచ్చినా కూడా అంటే డేలో అయితే కంపల్సరీ మీరు తప్పనిసరిగా వచ్చి చెక్ చేయించుకోండి మీ అనుమానాలు నివృత్తి చేసుకొని మీరందరూ కూడా అవసరమైన వాళ్ళు క్వారంటైన్కి వెళ్తే క్వారంటైన్ పంపిస్తాము లేదా హోమ్ క్వారంటైన్ అంటే హోమ్ క్వారంటైన్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి మాత్రం రోడ్లపైన తిరిగితే మాత్రం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు బయటకు రావద్దని పోలీసు వారి హెచ్చరిక దయచేసి కోఆపరేట్ చేసి ఈ మహమ్మారిన పడకుండా మనం అందరం కాపాడుకోవాల్సిందిగా సహకరించవలసిందిగా మీ అందరి యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సో మీకందరికీ తెలిసిన విషయమే కరోనా పాజిటివ్ కేసు మనకి పాజిటివ్గా చెప్పినట్టు ఈరోజు వరకు 22 కేసులు నమోదైనవి అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులు వచ్చినాయి ముఖ్యంగా కొత్తపేట తర్వాత హనుమాన్ నగర్ రైల్పేట
లాయర్ చీఫ్ రెండు కంటైన్మెంట్ జోన్లు 18 జోన్లు పెట్టాము. రెండు కేసులు వచ్చినవి. సో ఈ సందర్భంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు దాటి రావచ్చు. ఇక యువకులు మాత్రమే ఏదన్నా పని మీద వచ్చి బయట ఎమర్జెన్సీ పని ఉంటే చూసుకొని వెళ్ళాలి. తర్వాత మాకు ప్రభుత్వ సిబ్బందికి, మున్సిపల్కి, రెవెన్యూకి, పోలీస్కి మీరు సహకరించాలి. ఖచ్చితంగా మాస్క్ లేకుండా బయటకు రావద్దు. మాస్క్ లేని మాస్క్ అనేది మనకు చాలా కాపాడుతుంది. ఎందుకంటే ఎయిర్బోర్న్ డిసీజ్ అని కూడా చాలామంది చెప్తున్నారు, యూనిసెఫ్లు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మేము 6 నుంచి 9 వరకు నిత్యావసర సరుకులు ఓపెన్ చేస్తాము. కంటైన్మెంట్ జోన్లు మాత్రం ఎవరిని బయటకు రానియము, లోపల నుంచి బయటకు ఎవరిని పోనీయము. మిగతా పబ్లిక్ మాత్రం, కంటైన్మెంట్ జోన్ లేని వాళ్ళు మాత్రం 6 నుంచి 9 నిత్యావసర సరుకులు తీసుకొని, అవసరమైన వాళ్ళు తీసుకొని, అత్యవసరమైతే వచ్చి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇక మిగతా టౌన్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కొన్ని సెక్టార్స్ వాళ్ళకి హోటల్స్ ఖచ్చితంగా మూసేయండి. తర్వాత మిగతా అన్ని షాప్స్ ఖచ్చితంగా మూసేయండి. బ్యాంకింగ్ వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేశాము. బ్యాంకింగ్ రంగం వాళ్ళు సెల్ఫ్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. తర్వాత ఎవరైనా బ్యాంకింగ్ రంగానికి బ్యాంకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మీ సెక్యూరిటీ గార్డ్స్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నట్టుగా మాకు రాతపూర్వకంగా తెలియజేస్తేనే మీ బ్యాంకింగ్ రంగానికి బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ తర్వాత పర్మిషన్ ఇస్తాము. రెండవది, లోపల స్టాఫ్కి మాత్రం, బ్యాంకింగ్ స్టాఫ్కి ట్రాన్స్పరెంట్ పాలిఎథిలిన్ కవర్స్ని మీరు అరేంజ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్వి అవన్నీ అరేంజ్ చేసుకొని క్లీనినెస్ తర్వాత శానిటైజేషన్ ఇవన్నీ అరేంజ్ చేస్తేనే బ్యాంకింగ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబడుతుంది. లేని వేళ పర్మిషన్ ఇవ్వబడదు. మీరు బ్యాంకింగ్ వ్యాపారం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ మినిమం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మాల్స్ అయినా ఎవరైనా సరే మినిమం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని ప్రజలు ఈ కోవిడ్ బారిన పడకుండా ఖచ్చితంగా వారికి రక్షణ మరియు మీరు రక్షణ పొందవలసిందిగా కోరుతున్నాము. బయట ఎవరైనా సంచరిస్తూ ఎటువంటి పని లేకుండా సంచరిస్తే మాత్రం పోలీసు తీసుకునే చర్యలకు మీరే బాధ్యత వహిస్తారు. ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే వ్యాధి అనేది మొత్తం పాండమిక్ ప్రపంచమంతా వచ్చింది, మా ఒక్క వినకొండకో గుంటూరుకో కాదు. సో మీరు సెల్ ఫోన్ తీసుకున్నా, టీవీలో న్యూస్ చూసినా మీకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. తెలిసి కూడా మీరు మాస్క్ మనం వేసుకోకపోతే ఏమైద్దిలే, తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమైద్దిలే అని అంటే మాత్రం మీరు మీ ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు కోవిడ్ వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. అది కోలుకునేంతవరకు నరకంగా ఉంది పరిస్థితి. కాబట్టి పోలీస్ శాఖ వారికి మీరు పూర్తి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. వారు తీసుకునే చర్యలకు మీరు బాధ్యులు అవుతారు. కాబట్టి మున్సిపాలిటీ వారికి సహకరించండి, రెవెన్యూ వారికి మాకు సహకరించి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎదుటి వారిని జాగ్రత్తగా ఉంచండి. థ్యాంక్ యూ. ప్రకటిస్తే వినుకొండ పట్టణ ప్రజలందరికీ, వినుకొండ మెడికల్ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి అండి. ఈరోజు మనకి వినుకొండలో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 22 కేసులు నమోదైనాయి. దాంట్లో 13 కంటామినేట్ జోన్లు ఉన్నాయి. ఈ కంటామినేట్ జోన్లో ప్రజలు ఎంత చెప్పినా కానీ రెడ్ జోన్లో కానీ తిరగటం, మాకు బయటికి పోవాలి, గొడవ చేయటం ఇటువంటి చేస్తున్నారు. దాని పరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు, తగు చర్యలు తీసుకుంటారు. మెడికల్ పరంగా ఏంటంటే, ప్రైమరీలకి, సెకండరీ కాంట్రాక్ట్లు మాత్రం రక్త పరీక్షలు చేపడతాయి, అదే కోవిడ్ టెస్టులు చేపడతాయి. అలాగే 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి, కోమార్బిడ్ కండిషన్ వాళ్ళందరికీ టెస్టులు చేయబడతాయి. అందరికీ ఒకసారి చేయటం కుదరదండి. అదే వ్యాన్ వచ్చేది, ఒకరు వ్యాన్ వచ్చినప్పుడు ఒకసారి 100 నుంచి 200 దాకా చేయబడతాయి. అంతేగాని ప్రజలందరూ ఒక హిస్టరిక్ భావంతో అందరు వచ్చి, నిన్న జరిగిన విషయం ఇది, అందరు వచ్చి వ్యాన్ మీద ఎగబడ్డం ఇలా చేస్తున్నారు. అది కాదండి, మన ఎయిమ్ ఏంటంటే డిసీజ్ స్ప్రెడ్ కాకూడదు పక్కకి. దానికి సర్వైవ్ కండిషన్ ఏంటంటే, పాజిటివ్ పేషెంట్స్, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, భార్య, భర్త, పిల్లలు, మామ, అత్త, లేదా తల్లిదండ్రులు వీళ్ళు, లేదా ఇంట్లో ఎవరన్నా ఆపరేషన్ చేసిన వాళ్ళు, కార్డియాక్ డిసీజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ప్రైమరీ కాంటాక్ట్ అవుతారు. ఇంట్లో పనిచేసేవాళ్ళు, పాల ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, కూరగాయలు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ప్రైమరీ కాంటాక్ట్స్ కింద వస్తారు. వీళ్ళందరూ తప్పనిసరిగా పాజిటివ్ కేసు విషయంలో అందరూ పరీక్షలు చేయించుకోవాలి. ఇంకా సెకండరీ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ బంధువులు,
ఆ దూరం నుంచి అప్పుడప్పుడు వచ్చి ఇంటికి వచ్చి చూసిపోయేవాళ్ళు. తర్వాత బయట ఫ్రెండ్స్తో పార్టీలు కానీ చేసుకుంటే వాళ్ళందరూ సెకండరీ కాంటాక్ట్స్ కింద సార్. వీళ్ళందరికంటే ప్రైమరీ కాంటాక్ట్స్ ఫస్ట్ చేయటం, తర్వాత సెకండరీ కాంటాక్ట్స్ చేయటం మంచిది. అలాగే 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి రక్త పరీక్షలు కంపల్సరీ కోవిడ్ చేయించుకోవాలి. వ్యాన్ ఒక్క రోజుకు ఒకసారి వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు 100 నుంచి 200, మనం వినుకున్న పాపులేషన్ 160,000 ఉన్నారు. అందుకే అందరూ హిస్టరీకి భావంతో రాకుండా పిలిచిన వాళ్ళే వచ్చి రక్త పరీక్షలు చేయించుకుంటే అందరికీ నిదానంగా ఒకరోజు తర్వాత ఒకరోజు అందరికీ జరుగుతాయి. ఇంకొకటి జనాల్లో ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్ కానీ సెకండరీ కాంటాక్ట్ కానీ ఉంటే అందరూ వాడిని కంటామినేట్ జోన్ తీసుకుపోవాలని గొడవ చేస్తున్నారు. అది తప్పు డిసిషన్ అండి. సిమ్టమ్స్ లేకపోయినా పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటే ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ కానీ ఈవెన్ పాజిటివ్ కేసు అయినా గవర్నమెంట్ అకార్డింగ్ గవర్నమెంట్ రూల్స్ ఇంట్లోనే ఉంచవచ్చు వాళ్ళని. ప్లస్ ఇంట్లోనే ఉంటామని చెప్పి బయట తిరగటం మాత్రం చేస్తే మాత్రం అది తోటి పక్కన వాళ్ళకి తర్వాత సమాజానికి కూడా శ్రేయస్కరం కాదు. మీరు ఏమనుకుంటున్నారంటే కంటా మేము క్వారంటైన్ పంపిస్తే అక్కడ ఏదో ట్రీట్మెంట్ ఇస్తారని కాదండి. క్వారంటైన్ ఏమైందంటే డిసీజ్ పర్సన్ని మిగతా వాళ్ళని సపరేట్ చేయటం మాత్రమే, డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చూడటమే క్వారంటైన్ లక్ష్యం అండి. అంతేగాని క్వారంటైన్లో ఏదో మాకు ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ ఏదో చేస్తారని అందరు ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ప్లస్ పక్కన ప్రజలు అది ఆడియన్స్ కూడా ఏమన్నారు ప్రతి ఒక్కరిని క్వారంటైన్ పంపండి క్వారంటైన్ పంపండి అంటారు. ఇవన్నీ తప్పు డిసిషన్. క్వారంటైన్ అంటే డిసీజ్ పర్సన్ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూడటమే క్వారంటైన్ లక్ష్యం అండి. ఐసోలేషన్ అంటే మళ్ళీ డిఫరెంట్. అది అంతే, ఇప్పుడు క్వారంటైన్లో 20 దాకా ఉన్నారండి. అది ప్రైమరీ కాంటాక్ట్స్. పాజిటివ్స్ అందరినీ కంపల్సరీ గుంటూరు తీసుకెళ్ళిపోతున్నారు. వ్యాన్ వస్తుంది, వాళ్ళ పాజిటివ్ కేసుల్ని సాయంత్రం లోపల వాళ్ళందరినీ ఇక్కడి నుంచి గుంటూరుకు షిఫ్ట్ చేసుకుంటారు. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ దాదాపు ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్ట్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు, హోమ్ క్వారంటైన్ ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే గుంటూరు షిఫ్ట్ చేస్తాం. మనకు ఫోన్ చేసి చెప్పినా కానీ మా వాలంటీర్స్ చూసినా కానీ మనకు చెబుతారు. ఇప్పుడు ఏంటంటే గుంటూరు వెళ్ళగానే పేషెంట్ చనిపోతున్నాడు అని కొంత రూమర్లు వస్తున్నాయి. అంటే పట్టించుకోలేదు. ఇదేంటంటే కోవిడ్ అనేది హ్యాపీ అనాక్సిక్ కండిషన్ అండి. పేషెంట్కి తెలియదు లో ఆక్సిజన్ శాతం తగ్గుతుందని. కొంత శాతం వరకు పేషెంట్ తట్టుకొని ఉంటాడు, బాగా అందరితో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే క్రిటికల్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు సడన్గా డెత్గా వెళ్తారు. పేషెంట్కి ఆ కండిషన్ వచ్చిన పేషెంట్ తెలుస్తుంది. ఇంకా ఆ కండిషన్ వచ్చినప్పుడు ఇంకా 6 అవర్స్ 2 అవర్స్ పేషెంట్ ఉంది బతికేది. ఇప్పుడు మన గతంలో జరిగిన 2-3 పేషెంట్లు కూడా వాళ్ళ మీరు విన్నారు యూట్యూబ్లో వాళ్ళు పెట్టి. అది ఒంగోలు పరిస్థితి పర్వాలేదన్నారు, కొంచెం మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతుంది ఆక్సిజన్ సాచురేషన్ అని చెబుతున్నారు. అది ఇదండి హ్యాపీ అనాక్సిక్ కండిషన్స్ ఉంటున్నాయి, సడన్ డెత్ దానివల్లే జరుగుతున్నాయి. అప్పుడు దాకా సడన్గా నవ్వుతూ ఉన్న పేషెంట్ సడన్గా ఆక్సిజన్ శాతం చిన్న అది సబ్ క్లినికల్ లెవెల్లో ఉండటం వల్ల హ్యాపీగా ఉంటాడు. తర్వాత ఏంటంటే సడన్గా కొలాప్స్ అవ్వటం, సడన్ డెత్లు అవ్వటం, ఇవన్నీ ఈ కండిషన్ లక్షణాలు అండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన WHO ప్రకారం ఈ కండిషన్ ఎక్కువ వస్తుంది జనాలకి అని. నమస్కారం. థ్యాంక్ యూ.